హాయ్ ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ తెలుగు జాబ్ అండ్ ఫ్రెండ్స్ మీకు ఏమిటంటే ఉద్యోగం పొందాలని ఆశగా ఉన్న వాళ్ళు మాత్రమే వీడియో ఎండ్ వరకు చూడండి అలా లేకున్నట్లయితే ఇక్కడ నుంచి స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు మీకు వీడియో అవసరం లేదు ఎందుకంటే చాలామంది స్కిప్ చేస్తూ చూస్తుంటారు ఆ తర్వాత వచ్చి కామెంట్ చేస్తారు అలా ప్రయోజనం లేదండి ఈరోజు వీడియో మీరు కానీ చూసుకోండి అయితే చాలా ఇంపార్టెంట్ చాలా జాబ్స్ అనేది ఇక్కడ కవర్ చేస్తున్నాను ఏ తెలుగు యూట్యూబ్ ఛానల్ కూడా మీకు ఇక్కడ కవర్ చేయదండి ఎందుకంటే నేను మార్నింగ్ లేసినప్పటి నుంచి సిక్స్ ఓ క్లాక్ నుంచి ఎయిట్ ఓ క్లాక్ వరకు ఏమిటంటే న్యూస్ పేపర్లు అన్ని కూడా చదివి ఆ తర్వాత ఇంపార్టెంట్ ఉన్నట్టు మీకు యూస్ఫుల్గా ఉన్నటువంటి అన్ని ఇమేజెస్ అనేది కూడా ఒక చోట పీడిఎఫ్ లాగా రెడీ చేసి ఈ పీడిఎఫ్ అనేది మీకోసం తీసుకోవడం జరిగింది చాలా వరకు మీకు యూస్ఫుల్గా ఉన్నటువంటిది కొన్ని ఏమిటంటే వన్ డేలో ఇక్కడ జాబ్ పొందే అవకాశం అయితే ఉన్నాయి మరి కొన్ని ఏమిటంటే ఇంకా రాబోయే ఉద్యోగాల గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఉంది అలాంటి ఫ్రెండ్స్ ఆల్రెడీ ఉద్యోగాలు రిలీజ్ చూడండి మీరు అప్లై చేసుకున్న వీలుగా ఉన్నటువంటి ఉద్యోగాలు అన్ని కూడా ఉన్నాయి అయితే వీడియో ఎండ్ వర్గాలు చూస్తారంటే మీకు అర్థమవుతుంది ఏం చేయాలి ఎలా చేయాలి మరి ఫ్రెండ్స్ డీటెయిల్గా గా చూసినట్లయితే వన్ బై వన్ అనేది చూద్దాం మరిన్ని ఉద్యోగాలు మీరు పొందాలని ఆశ ఉన్న ప్రతి ఒక్కరు గూగుల్లో వెళ్ళండి తెలుగు జాబ్ పాయింట్ డాట్ కామ్ కావచ్చు అలానే జీకే ఫిఫ్టీన్ తెలుగు డా కూడా సర్చ్ చేశారంటే లేటెస్ట్ గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీరు పొందుతారు అయితే మనం వీడియో చేసే ముందు ఏమిటంటే ఇక్కడ ఒక ఆన్ అంటే ఒక క్వశ్చన్ వేస్తాను దానికి ఆన్సర్ తెలిసినట్లయితే మీరు కింద కామెంట్స్ అని తెలియచండి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది మీకు తెలిసినట్లయితే బెంగళూరులో మనగానే చూసుకుంటే అహ్మదాబాద్ అలానే తిరువనవపురమా అలానే మనం చూసుకుంటే హైదరాబాద్ ఏదైతే మీకు తెలిసి ఉంటుందో ఆన్సర్ అనేది కింద కామెంట్స్ అని తెలియచండి అలానే ఈ ఆన్సర్ కూడా మీకు ఏమిటంటే వీడియోలోని ఎక్స్ప్లెయిన్ అనేది కూడా చేయడం జరుగుతుంది ఈ వీడియో అండ్ వరకు చూడండి అలానే ఇప్పుడు వరకు మన టెలిగ్రామ్ మీకు జాయిన్ కాకపోతే ఇలాంటివి కరెంట్ అఫేర్స్ కావచ్చు అలానే మీకు ఏమిటంటే లేటెస్ట్గా రిలీజ్ జాయిన్ ఆప్స్ కావచ్చు అన్ని కూడా ఇక్కడ మీకు అప్లోడ్ అని చేస్తుంటాం ఆల్రెడీ ఇక్కడ చూడండి వీడియో అనేది నేను చేయలేదు పోస్టల్ కి సంబంధించి పరీక్ష లేకుండా టెన్త్ క్లాస్ అర్హత ఇక్కడ మీరు అప్లై అనేది చేసుకోవచ్చు మనము పోస్ట్ అనేది చేయడం జరిగింది నైట్ ఫ్రెండ్స్ అంటే మీకు తొమ్మిది తొమ్మిది ముఖాల టైంలో నేను పోస్ట్ అనేది చేయడం జరిగింది అవన్నీ కూడా మీరు ఏంటంటే అందుకే నేను చెప్తుంటాను టెలిగ్రామ్ అకౌంట్ ఇప్పటివరకు మీరు జాయిన్ కాకపోతే ఫ్రీని ఎలాంటి మీ నుంచి అంటే ఎలాంటి ఫీజు అనేది తీసుకోలేదు జస్ట్ జాయిన్ అయ్యారంటే ఎలాంటి అప్డేట్స్ అనేది కూడా మీరు పొందుతారు కింద లింక్ ఇచ్చాను అక్కడి నుంచి జాయిన్ అనేది అవ్వండి మరి ఫ్రెండ్స్ మరి టైం అనేది వేస్ట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేస్తాను ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను పద్దెనిమిదో తేదీన మెగా జాబ్ మేలానే నిర్వహిస్తున్నారు ఇక్కడ పోలగొండలో ఇక్కడ రాష్ట్ర కళాశాలలో విద్య మరియు ఉత్తర్వుల మేరకు ఈ నెల పద్దెనిమిదో తేదీన విజయవాడలో ఎస్ఆర్ఆర్ అలానే సివిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మనకి ఏమిటంటే మెగా జాబ్ మేలని నిర్వహిస్తున్నారు రెండు వేల ఇరవై అలానే ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు రెండు మనకి ఏమిటంటే ఇక్కడ సంవత్సరంలో ప్రభుత్వ ఎడిషన్స్ డిగ్రీ కళాశాల నుంచి ఏదైనా డిగ్రీ మనకు ఉత్తీర్ణత వాళ్ళు హాజరు కావాలని తెలియజేస్తున్నారు ఇరవై సంవత్సరాలు అయితే ఇక్కడ వస్తున్నాయి ఆసక్తికరమైన వ్యక్తులు మార్నింగ్ తొమ్మిది గంటలకి మీరు కానీ చూసుకుంటే పదో తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ అంటే జాబితా మనకు చూసుకుంటే మూడు మూడు కాపీస్ అనేది ఇక్కడ తీసుకెళ్ళాలి అలానే రెజ్యూమ్ కూడా ఒకటి తీసుకెళ్ళినట్టయితే డైరెక్ట్గా ఇక్కడ మీరు జాబ్ అనేది పొందవచ్చు పద్దెనిమిదో తేదీన మెగా జాబ్ అయిల్ అనేది నిర్వహిస్తున్నారు విజయవాడలో ఓకే మీ అందరి నుంచి ఒక రిక్వెస్ట్ లైక్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కను చేయకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ అంటే లేటెస్ట్ జాబ్ అప్డేట్ ఫ్రీగా మొబైల్ పొందుతారు ఇరవై తేదీన ఆర్టీసీ అప్రెండిక్ సంబంధించుకు అంటే మనకు అనేది పరిశీలించడం జరుగుతుంది ఐటీఐ పూర్తి చేసిన అలాంటి ఫ్రెండ్స్ మనకు ఏపీఎస్ఆర్టీసీలో మనకి అప్రెండిస్ ఆగస్టు లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల కోసం ఈ నెల ఇరవై ఇరవై నుంచి అలానే పదో తేదీ ఏం చూసుకుంటే అంటే ఈ నెల ఇరవై తేదీన మార్నింగ్ పది గంటలకి మనకి ఏంటంటే శిక్షణ బోధన కళాశాలలో మనకి ఏంటంటే ప్రిన్సిపాల్ గారు ఒక ప్రకటన చేయడం జరిగింది లాస్ట్ ఆగస్ట్ నెల మీరు తేదీని ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి వాళ్ళకేమిరెడ్డి ఇప్పుడు ఏమి రెడ్డి జాబితా అనేది రిలీజ్ చేశారో ఆ తర్వాత మనం కలుసుకుంది అన్ని కూడా అభ్యర్థులు ఏమిటంటే ఐటీ ధృవీకరణ పత్రాలు కావచ్చు బయోడేటా కావచ్చు దరఖాస్తు చేసుకున్నటువంటి సమయంలో రిజిస్ట్రేషన్ నెంబర్ కావచ్చు అలానే పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ కావచ్చు పదవు తరగతి మార్క్ జాబితా కావచ్చు అలానే నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కావచ్చు అలానే ఎస్సీ ఎస్టీ బీసీ అయినట్లయితే దానికి సంబంధించి కుల ధృవీకరణ పత్రాలు ఆరు నెలలుగా జారీ చేసినటువంటి తాత్కాలిక కుల ధృవీకరణ పత్రం అనేది అలానే ఫ్రెండ్స్ అభ్యర్థులు ఆధార్ కార్డు వికలాంగల అయిన దానికి సంబంధించి సర్టిఫికేటు మాజీ సైనికుల అభ్యర్థులైతే దానికి సంబంధించి సర్టిఫికేట్ అన్ని కూడా ఇక్కడ స్పోర్ట్స్ వాళ్ళు ఉన్నట్లయితే స్పోర్ట్స్ వాళ్ళకి సంబంధించి సర్టిఫికేట్ అన్ని సర్టిఫికేట్ కూడా మీరు తీసుకెళ్లాలని తెలియజేస్తున్నారు అయితే దరఖాస్తు చేసుకున్నప్పుడు నూట పద్దెనిమిది రూపాయలు చెల్లించుంటారు కదా దానికి సంబంధించి రసీదు అనేది కూడా ఇక్కడ మీరు తీసుకెళ్ళాలి ఎక్కడ తీసుకెళ్ళాలి మనం కలుసుకుంటే ఇరవై అంటే నెల్లూరు జిల్లా అభ్యర్థులైతే ఈ నెల పన్నెండవ తేదీన అలాంటి జిల్లాలో పది మనకు ప్రకాశం జిల్లా వాళ్ళకి పదిహేడు తేదీన చిత్తూరు జిల్లా వాళ్ళకి పద్దెనిమిదవ తేదీన తిరుపతి మనకు పంతొమ్మిదో తేదీన హాజరు కావాలని తెలియజేస్తున్నారండి ఓకే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు అంటే ఆల్రెడీ ఎవరైతే అప్లై చేసుకున్నారో ఇరవై తేదీన మనకి ఏంటంటే మనకు ఆర్టీసీ అప్లెంట్కి సంబంధించిన ధృవీకరణ అనేది పరిశీలిస్తారు ఆ తర్వాత ఫైనల్గా ఇక్కడ మీకు జాబ్ అనేది ఇస్తారు ఓకే ఆధారంగా చూసుకుంటే మనకు ప్రభుత్వ పరిశ్రమల్లో మనకు ప్లస్ టూ చేసిన వాళ్ళకి ఇక్కడ తమిళనాడు చెందినటువంటి టాటా ఎలక్ట్రానిక్ సంస్థ ద్వారా ఇక్కడ శుక్రవారం జామీలా నిర్వహించడం జరుగుతుంది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకుంటే ఎక్కడ జూనియర్ టెక్నిషియల్ పోస్ట్ కోసం ఇక్కడ మనకు ఎంపికను చేస్తున్నారు అంటే ప్లస్ టూలో అలాంటి పద్దెనిమిది సంవత్సరాల చేరువే మధ్యలో ఉన్న వాళ్ళు ఉదయం మార్నింగ్ పది గెలకి ఉమ్మడి ప్రభుత్వ కళాశాలలో మీరు కాంచుకున్నది ఉండి అనే ప్లేస్లో వెళ్ళేసి ఐటీ కళాశాలలో వెళ్ళినట్టయితే ఇక్కడ మీకు జాబ్ మేళ నిర్వహిస్తున్నారండి ఓకే ఆర్థిక మనం పద్దెనిమిది పలాసన ఉద్యోగ మేళ అనేది శ్రీకాకుళం నుంచి రావడం జరిగింది ఓకే రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా స్వీడన్ జిల్లా ఉపాధి కార్యాలయంలో సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల పద్దెనిమిదో తేదీన మీకు ఏమిటంటే పలాస ప్రభుత్వ జూనియర్ కళాశాల మనకు ఏమిటో ఉద్యోగ మేళ అనేది నిర్వహించడం జరుగుతుంది ఓకే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళండి అలాంటి ఫ్రెండ్స్ ఇందులో మీరు కంచుకుని ఏడు వందల యాభై మందిని ఊపిరి అంటే ఇక్కడ తీసుకుంటామని ఈ నెల పదహారు తేదీన మనకు అలానే హాజరు కావాలని తెలియజేస్తున్నారు అలానే పదివేల నుంచి ముప్పై వేల మధ్యలో ఇక్కడ మీకు శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు మీరు వెళ్తారని ఆశిస్తున్నారు అలానే పద్దెనిమిదో తేదీ సేమ్ టు సేమ్ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఏదైనా డౌట్ ఉన్నా కూడా ఇక్కడ మీకు ఏంటంటే నెంబర్ ఇచ్చారా నెంబర్ కూడా కాల్ చేసి అండి చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు అతను మనం చూసుకుంటే పుత్తూరులో కూడా ఈ నెల పద్దెనిమిదో తేదీన మేళా నిర్వహిస్తున్నారు రాష్ట్ర కళాశాల విద్యా ఆధ్వర్యంలో ఈ నెల పద్దెనిమిదో తేదీన మనకి ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే డిఫరెంట్ డిఫరెంట్గా మనకి ఏంటంటే కాలేజెస్లో ఇక్కడ మీకు జాబ్ నిర్వహించడం జరుగుతుంది ఏదైనా డౌట్ ఉన్న ఒకటి నంబర్ ఇచ్చారు ఆ తర్వాత పదహారవ తేదీన కూడా విజయనగరంలో విద్యా విద్యా విభాగంలో ఏమిటి నగరంలో ఉన్నటువంటి శ్రీనివాస జూనియర్ కళాశాలలో మనకి ఏమిటంటే పదహారవ తేదీన టాటా ఎలక్ట్రానికల్ లిమిటెడ్ కంపెనీ ద్వారా ఇక్కడ జాబ్ మేళాన్ని నిర్వహిస్తున్నారు అంటే పదిహేడు సంవత్సరాల నుంచి ఇరవై రెండు మధ్యలో ఉన్న వాళ్ళు ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఇక్కడ హాజరు కావచ్చని తెలియజేస్తున్నారు ఓకే ఆ తర్వాత తెలంగాణకు సంబంధించి పదహారు ఉన్న మనకి ఏమిటంటే గ్రూప్ వన్కి సంబంధించి పరీక్షలు పక్కా ఏర్పాట్లు అనేది చేయడం జరిగింది ముప్పై మూడు జిల్లాల్లో మనకు అంతకుందే వెయ్యిన్ని పంతొమ్మిది సెంటర్లో పరీక్ష నిర్వహించడం జరుగుతుంది పరీక్ష కేంద్రాల్లో సిసి కెమెరాలు కూడా ఉన్నాయని తెలియజేస్తున్నారు కాలకు చప్పులతో మాత్రమే రావాలని తెలియజేస్తున్నారు అంటే ఇక్కడ నిబంధనలు ఇవ్వడం జరిగింది అలానే మెహదీ పెట్టుకొని కూడా అనుమతించారని తెలియజేస్తున్నారు అంటే చాలా మంది మెహదీ పెట్టుకుంటారు కదా అలానే టాటూస్ అలాంటి వేస్తుంటారు కదా అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ అనుమతించారు ఎందుకంటే బయోమెట్రిక్ విధానంలో అభ్యర్థులు హాజరు కావాలని తెలియజేస్తున్నారు అలానే బయోమెట్రిక్ విధానంలో అభ్యర్థులు ఏమిటే హాజరు కావాలని తెలియజేస్తున్నారు మూడు రోజులు ఏమిటంటే మీకు అంటే నెక్స్ట్ మూడు రోజుల్లో మీకు ఏమిటంటే కీ అనేది విడుదల చేస్తారు అలా చేస్తే మన టెలిగ్రామ్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఎలాంటి టెన్షన్ లేదు మనకి ఇది ప్రకటన చేయడం జరిగింది అలానే మనం చూసుకున్నది ఎవరైతే లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ కోసం సైన్స్ కోసం సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలియజేస్తున్నారు ఐదు నెలల కాల వ్యవధిలో కోర్స్ అనేది ఉంటుంది వచ్చే నెల మనం చూసుకుంటే ఒకటో తేదీ నుంచి దరఖాస్తు అనేది స్వీకరిస్తున్నారు ఎవరైతే స్వీకరిస్తున్నారు మీరు కానీ చూసుకుంటే రాష్ట్ర పౌర మనకు మనకు పౌర గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో ఐదు నెలల కాల పరిధిలో మనకి ఏమంటే లైబ్రరీ కోర్స్ అనేది చాలా మంచి అప్డేట్ అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఇన్ఫర్మేషన్ కోసం ఎవరైతే అప్లై చేసుకున్నారంటే ఇక్కడ ఏంటంటే చాలా వరకు గవర్నమెంట్ జాబ్స్లో ఇలాంటి సర్టిఫికేట్స్ అనేది అడుగుతుంటారు ఓకే అయితే మీరు అప్లై కానీ చేసుకున్నారంటే ఇక్కడ మన సొంత రాష్ట్రంలోనే మీకు రాష్ట్ర ప్రభుత్వం అనేది కల్పిస్తుంది టోటల్గా మనకు నలభై సీట్లు ఉన్నాయి ఆంగ్లంలో మీరు కనిపించుకుంటే డిసెంబర్ ఒకటో తేదీ నుంచి మనకు కోర్స్ అనేది ఏప్రిల్ ముప్పై తేదీ వరకు ఇక్కడ కోర్స్ అనేది కొనసాగించడం జరుగుతుందని తెలియజేస్తున్నారు అయితే మనకి ఎక్కడ నిర్వహిస్తున్నారు అవన్నీ కూడా ఇక్కడ మీరు క్లియర్ ఇచ్చారు ఈ ఇన్ఫర్మేషన్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ ఇస్తున్నాను అక్కడ నుంచి చెక్ చేయండి అర్హులైతే మాత్రం అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాను అలానే మనం కనిపించుకుంటే అమలాపురంలో కూడా పద్దెనిమిదిన కలెక్టరేట్ ఆధ్వర్యంలో మనకేమిట జాబ్ మెల్లనే నిర్వహిస్తున్నారు నిరుద్యోగులు ఉన్నటువంటి యువతి యువకుల కోసం పారిశ్రామిక సేవల రంగంలో సమస్యలలో మనకేమిటంటే పద్దెనిమిదవ తేదీన అమలాపురంలో కలెక్టర్లు ఆ ఉద్యోగం ఎలానే నిర్వహిస్తున్నారని తెలియజేస్తున్నారు ఓకే ఇక్కడ పది కంపెనీస్ వస్తున్నాయి తొమ్మిది వందల ఎనభై ఐదు ఉద్యోగాలు అయితే ఇక్కడ ఉన్నట్లు తెలియజేస్తున్నారు ఓకే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళండి ఈ ప్లేస్లో అనేది కనుక్కొని ఒకసారి మీ విలేజెస్ కానీ ఎవరైనా ఉన్నట్లయితే అందరూ కూడా తెలియచేయండి ఈ వీడియో అనేది కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి అలాగే ఫ్రెండ్స్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇందులో ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు ఇద్దరు కూడా అప్లై చేసుకుని మనం చూసుకుంటే ఐఐటి నుంచి కూడా మనకు కాన్పూర్ నుంచి నూట పంతొమ్మిది పోస్టులు జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అయితే రిలీజ్ కావడం జరిగింది ఓకే అయితే ఇక్కడ మీరు కానీ చూసుకుంటే నూట పంతొమ్మిది పోస్టులు అయితే కేవలం మీ దగ్గర డిగ్రీ అర్హత ఉన్న వాళ్ళు కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు ఇరవై ఒకటి నుంచి ముప్పై మధ్యలో ఏజ్ అనేది ఉండాలి ఏజ్ రిలాక్షన్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది ఇరవై ఒకవేళ ఏడు వందల నుంచి అలానే అరవై తొమ్మిది వేల నూరు వరకు ఇక్కడ మీ శాలరీ అనేది ఇస్తారు ఎంపిక విధానం మనం కానీ చూసుకుంటే రాత పరీక్ష ద్వారా అలానే జాబ్ మనకి ఏమిటంటే ప్రాక్టికల్ టెస్ట్ ద్వారా ఇక్కడ ఎంపిక అనేది ఉంటుంది అంటే మనకు టైపింగ్ అనేది ఉంటుంది ఆ తర్వాత అప్లై ఆన్లైన్ ద్వారా చేసుకోవాలి లాస్ట్ డేట్ మనకి తెలుసుకుంటే తొమ్మిది తేదీ వరకు అయితే నెక్స్ట్ మంత్ తొమ్మిది తేదీ వరకు ఉంది అయితే ఫుల్ వీడియో కావాలి అనుకున్న వాళ్ళు ఆల్రెడీ మనం వీడియో చేయడం జరిగింది దీని పీడిఎఫ్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్ ఇస్తున్నాను అక్కడి నుంచి చెక్ చేయండి అర్హులైతే మాత్రం కంపల్సరిగా అప్లై నేను చేసుకోండి అలాంటి ఫ్రెండ్స్ మనకు తెలుసుకుంటే మనకు నెక్స్ట్ అప్డేట్ కూడా మనం కానీ యూసీఓ బ్యాంక్ నుంచి కూడా మనకు జాబ్ అప్డేట్ అయితే కావడం జరిగింది సెక్యూరిటీ ఆఫీసర్ ఉద్యోగాలు మీ ఊళ్ళో కానీ మీ విలేజెస్లో కానీ ఎవరైనా ఉన్నట్లయితే అందరూ తెలియచేయండి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత అయ్యి ఆర్మీ నేవీ అలాంటి మనకు నేవీ దళంలో ఫార్మా మిలిటరీ ఫోర్సెస్లో మనకు అసిస్టెంట్ కమాండ్గా మనకు ఎవరైనా వర్క్ చేసిన వాళ్ళు ఐదేళ్ళు పని అనుభవం ఉన్న వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు ఒకటి ఒకటి రెండు వేల రెండు నాటికి ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై ఐదు మందిలో ఏజ్ అనేది ఉండాలి ముప్పై ఆరు వేల నుంచి అలానే అరవై మూడు వేల మధ్యలో ఇక్కడ ఉంటుంది ఆన్లైన్ ద్వారా పరీక్ష ఉంటుంది ఇంటర్వ్యూ ఆధారంగా ఇక్కడ సెలక్షన్ ఉంటుంది ఈ నెల పంతొమ్మిదో తేదీ వరకు అయితే చివరి తేదీ ఇచ్చారు అలానే నవంబర్లో మీకు ఎగ్జామ్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ అంటే యూసీఓ బ్యాంక్ నుంచి జాబ్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఓకే ఆ తర్వాత మనం అనుకుంటే ఆచార్య ఎన్జీ రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి కూడా మనకు రీసెర్చ్ అసోసియేట్గా పోస్ట్ అయితే రిలీజ్ కావడం జరిగింది అయితే ఇక్కడ గుంటూరు నుంచి అప్డేట్ రిలీజ్ కావడం జరిగింది రెండు పోస్టులు అయితే ఉన్నాయి అంటే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కలుసుకుంటే పురుషులు అయితే ముప్పై ఐదు లోపల ఉండాలి అలానే మహిళలు అయితే నలభై లోపల ఏజ్ మెచ్చుకుని ఉండాలి అలానే ఇక్కడ అగ్రికల్చర్లో ఎకనామిక్లో మీరు కానీ కంప్లీట్ వాళ్ళు ఎంసీఏ ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు ముప్పై ఐదు వేల పైన ఇక్కడ మీకు సాలరీ ఇస్తారు అంటే ఇక్కడ మీరు మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి అలానే పదైదు వరకు రేపు వరకు మాత్రమే లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది ఓకే నెక్స్ట్ మనం కానీ చూసుకుంటే సెక్యూరిటీ మనకు ప్రిండింగ్ ప్రెస్లో కూడా హైదరాబాద్ నుంచి ఎనభై మూడు టెక్నిషియన్ పోస్టులు అయితే రావడం జరిగింది ఇది కూడా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అలానే తెలంగాణ ఇద్దరు కూడా అప్లై నేను చేసుకోవచ్చు అయితే జూనియర్ టెక్నీషియన్ జాబ్స్ కావచ్చు ఫైర్ మ్యాన్ జాబ్స్ ఫైర్మ్యాన్ జాబ్స్ అయితే కేవలం టెన్త్ క్లాస్ తర్వాత ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చండి చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు ఐటీ వాళ్ళు అలానే మనం కానీ డిప్లొమా వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అప్లై చేసుకున్న వీలుగా మనకైతే జాబ్స్ అనేది ఉన్నాయి అలానే ఫైర్మ్యాన్ మనం కానీ చూసుకుంటే పదో తరగతి పాస్ అయిన వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఐదు మధ్యలో ఉన్న వాళ్ళు అప్లైని చేసుకోవచ్చు అప్లై చేసుకున్న తర్వాత మనకు ఆన్లైన్ పరీక్ష అనేది ఉంటుంది మెరిట్ ఆధారంగా ఇక్కడ సెలక్షన్ అనేది ఉంటుంది ఆన్లైన్లో మీరు ఈ నెల ముప్పై ఒకటి తేదీ వరకు అయితే లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది ఇంట్రెస్ట్ కొన్ని వాళ్ళు అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాను ఓకే నెక్స్ట్ మనం కానీ చూసుకుంటే ఐఐటీ నుంచి నేను చెప్పాను చూడండి తిరుపతిలో కూడా మనకేంటే ముప్పై తొమ్మిది పోస్టులు అయితే రిలీజ్ కావడం జరిగింది ఇక్కడ మనకు అసిస్టెంట్ రిజిస్టర్ పోస్టులు కావచ్చు అలానే జూనియర్ సూపర్టెండెంట్ పోస్టులు కావచ్చు జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కావచ్చు జూనియర్ లైబ్రరీన్ టెక్నిషియన్ జాబ్స్ అయితే ఉన్నాయి ఓకే పోస్టులను అనుసరించి మనం కానీ మనకు టెన్త్ క్లాస్ అలానే ఐటీ బ్యాచులర్ డిగ్రీ అలానే మనం కాచుకుంటే బీఎస్సీ అలానే మనకు డిఫరెంట్ డిఫరెంట్ క్యాటగిరీస్లో మనకి ఏంటంటే జాబ్స్ అనేది ఉన్నాయి అప్లై మనం కానీ నెక్స్ట్ మంత్ పదో తేదీ వరకు అయితే ఉంది ఆ లింక్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో ఇస్తున్నాను అక్కడ నుంచి చెక్ చేయండి సదన్ రైల్వేలో కూడా మనకు మూడు వేల మూడు వందల ముప్పై నాలుగు పోస్టులు అయితే ఇక్కడ మీకు ఉన్నాయండి అంటే ఇక్కడ మీకు కానీ ఒక రకంగా మీకు ట్రైనింగ్ ఇస్తారు ఆ ట్రైనింగ్ తర్వాత ఒక సర్టిఫికేట్ ఇస్తారు ఐటీ వాళ్ళు ఇక్కడ చెప్పినట్టు కేటర్లో మీరు కానీ ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు యాభై పర్సెంట్ కన్నా ఎక్కువ ఉండాలి ఆ తర్వాత ఐటీ లేకపోయినా కూడా మనకు ప్లస్ టూలో కూడా అంటే ఐటీ అయితే ఉండాలి టెన్త్ క్లాస్తో ప్లస్ ప్లస్ టూ అనేది ఉండాలి ఈ పదహైదు సంవత్సరాలు ఇరవై మధ్యలో ఉండాలి అందులో మీకు ఏమిటంటే మనకు షిఫ్ట్ అనేది ఒక నెల శాలరీ కూడా ఐదు వేల ఐదు వందల నుంచి ఏడు వేల ఇస్తారు అలాంటి షార్ట్ అప్లై చేస్తారు అకాడమిక్ మెరిట్ ఆధారంగా ఇక్కడ సెలక్షన్ ఉంటుంది రిటర్న్ ఎగ్జామ్ అనేది ఉండదు అప్లై ఆన్లైన్లో చేసుకోవాలి అలానే ఈ నెల ముప్పై ఒకటి తేదీ వరకు అయితే ఆన్లైన్ అనేది ఓపెన్లో ఉంటుంది ఓకే ఆ తర్వాత దీనికి ఆన్సర్ మీరు కానీ చూసుకుంటే మనకు బెంగళూరులో ఇది మనకు ఉంది ఫ్రెండ్స్ ఓకే అంటే మనకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మనకు ఇస్రో అనేది ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది బెంగళూరులో ఉందని తెలియజేస్తున్నారు ఓకే ఈ పూర్తిగా వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్తో అక్కడ నుంచి చెక్ చేసుకోండి మరొకసారి మనం కానీ సదన్ కం మనకు సదన్ రైల్వేలో కూడా మూడు వేల మూడు వందల ముప్పై నాలుగు పోస్టులు ఐటీ వాళ్ళు అలానే ఇంటర్మీడియట్ వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు ఓకే ఆ తర్వాత మనకు తిరుపతిలో వచ్చినటువంటి అప్డేట్లు డిప్లమా వాళ్ళు ఐటీ వాళ్ళు అలానే టెన్త్ క్లాస్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అలానే బీఎస్సీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకున్న వీలుగా జాబ్స్ ఉన్నాయి సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్లో కూడా హైదరాబాద్లో కూడా టెన్త్ క్లాస్ అలానే ఐటీ డిప్లొమా చేసిన వాళ్ళు అందరూ కూడా అప్లై నీ చేసుకోవచ్చు ఆ తర్వాత మనం కనుంచుకుంటే అగ్రికల్చర్లో కూడా ఓన్లీ ఇమెయిల్ ద్వారా అప్లై నీ చేసుకోవచ్చు అండి ఆ తర్వాత మనం కనుంచుకుంటే బ్యాంక్లో కూడా జాబ్స్ ఉన్నాయి లేకపోతే ఎక్స్సర్వీస్ మ్యాన్కి అయితే ఉన్నాయి ఆ తర్వాత మనం కంచుకుంటే ఐటీ కన్పూర్లో కూడా మనకి మనకేమిటంటే ఇక్కడ కేవలం డిగ్రీ అర్హత ఇక్కడ మీరు అప్లై నీ చేసుకోవచ్చు మిగిలినటువంటి అన్ని కూడా జాబ్ మిలాలు అలానే మనకి ఏమిటంటే గ్రూప్ వన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అలాంటి చొప్పల్లో వెళ్ళాలి అలానే మనం కలిసి అలాంటి ఇన్ఫర్మేషన్ అది ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా మీ అంటే ఏ యూట్యూబ్ ఛానల్ కూడా మీకు ఇలా తెలియజేయండి ఈ పీడిఎఫ్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మన అఫ్సర్ వెబ్ పేజ్లో ఇస్తున్నాను అలానే మన టెలిగ్రామ్ అకౌంట్లో కూడా ఇస్తున్నాను అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోండి ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్న కామెంట్స్ అని తెలియచండి నేను రెగ్యులర్గా ఉన్నటువంటి జాబ్ అప్డేట్ మీ మొబైల్లో ఫ్రీగా పొందాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మరోతో మేము ముందుకొస్తాను జై హింద్ ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అన్ని డైలీ డైలీ మీ మొబైల్లో పొందుతారు